తెలియదు, మా మీడియా లో మాట్లాడతాయి కదా. వారానికి ఒక రోజు వర్షాలు మారుతాయి. ఈ వర్షం మారినప్పుడల్లా ఆప్షన్లు అసలు ఆచరణ సాధ్యం కాకుండా ఉన్నాయి. ఆప్షన్ చాలా తర్వాత వేస్తా ఉన్నారు. ఆఫీస్లో ఎన్నిసార్లు వాళ్ళకు రిప్రజెంటేటివ్స్ ఇచ్చినారా ఉన్నారు. అందుకని ఇంకా లక్కరెడ్డి పనిలో కూడా కొన్ని రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇంతగా బెనిఫిట్ కూడా వాళ్ళకి ఇచ్చే ఆయా మనకి 20,000 వర్కర్లకి వాళ్ళకి కూడా తొందరగా వాళ్ళ అకౌంట్లో ఇవ్వాలని కూడా ఈరోజు ప్రభుత్వానికి ఇది మరీ మరీ చెప్పండి సార్. ఇంత పెద్ద ఎత్తున అక్క చెల్లెలను చూసేందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత శాంతియుతంగా ఇక్కడ ఆఫీస్ మీద దండయాత్ర ఎత్తి వస్తారని భయపడతాను. దండయాత్ర లేకుండా ప్రజాస్వామ్య బద్ధకంగా న్యాయపరంగా మీకున్నటువంటి సమస్యలు తెలియచేయడానికి ఎంతో ఓపికగా వచ్చినటువంటి నా అక్క చెల్లెలకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. చాలా రోజుల నుంచి కూడా గమనిస్తున్నా, ఏ నుంచి కూడా ఆహ్వానం రాలేదు. ఆహ్వానం రాకపోయినా ఒకసారి తెలుసుకుందాం అనుకున్నా, కానీ మళ్ళీ అది ఆహ్వానం రాకుండా అక్కడికి వెళ్తే ఏ రకంగా ఉంటుందో అని చెప్పి ఆలోచన చేసుకుని అక్కడికి రాలేదు. తప్పితే మీరు చేసేదానికి వ్యతిరేకంగా నేను ఏ రోజు భావించలేదు. ఎప్పటికప్పుడు సమస్యలకి మా కుటుంబానికి ఒక దగ్గర బంధం ఉంది. అదేంటంటే 81లో మా తండ్రి గారు సమితి ప్రెసిడెంట్ అయినప్పుడు కొంత వందల మందికి పోస్టింగ్స్ ఇవ్వడంతో వాళ్ళంతా ఇప్పుడు పెద్ద పెద్ద పోస్టులు ఉన్నారని ఎక్కడి మీద చెప్తా ఉంటారు అన్నమాట. సో ఆ రకమైన బంధం అలాగే కొనసాగుతూ ఉంది. ఏ ఒక్కరితో కొన్ని విలువలు పాటించాలి, ముఖ్యంగా మహిళలతో ప్రవర్తించేటువంటి విధానంలోనే మన యొక్క భావనలు బయటపడతాయి. ఆ భావనలు ఎప్పుడు కూడా ఆ గౌరవప్రదమైనటువంటి పద్ధతిలో నడుచుకున్నప్పుడే మనం గౌరవప్రదంగా కూడా మిగతా వాళ్ళకి ఏదైనా కూడా చేసేటువంటి అవకాశం కలుగుతుంది. ప్రజలు కూడా గుర్తిస్తారు. మీరు అడుగుతున్నటువంటి డిమాండ్లలో ఏవి కూడా అన్యాయంగా లేవు. గమనించుకున్నప్పుడు నేనే చెప్తుంటాను, ఎప్పుడన్నా ఈ ఆరోగ్యశ్రీ మీటింగ్ జరిగినప్పుడు కానీ డాక్టర్ మీటింగ్ జరిగినప్పుడు కానీ మా అక్క చెల్లెల్ని ఇన్ని పిండి వంటలు ఎత్తుకొని రమ్మంటారు. ఏంది వాళ్ళకి కష్టం పెట్టేది, ఇది ముందు తీసేయండి సామి దండం పెట్టిన అడుగుతా చెప్పి చాలా సార్లు మాట్లాడాను. ప్రతి మీటింగ్ వెళ్ళి వాళ్ళు కూడా మమ్మల్ని తిట్టుకునేటట్టు చేస్తారు. రాత్రి అంతా గుగ్గులు చేయమంటారు, బఠానీలు చేయమంటారు, రొట్టెలు చేయమంటారు, స్వీట్లు చేయమంటారు, పౌష్టికాలను ఏం చూపించడానికంటే రెగ్యులర్గా చూపిస్తారు కదా. మీటింగులకి ఏంది మమ్మల్ని ఆడికి రమ్మని ఆడికి పోకుండా పోలేను, ఎందుకంటే పామంత కష్టపడి చేశారు. అది పోతే మళ్ళీ ఇది మళ్ళీ ఇంకోసారి పెడతారా అని చెప్పి ఎగరగొట్టాలని చూస్తా, ఎందుకంటే అది మీకు ఎంత పనిభారం తగ్గించాలన్నటువంటి ఉద్దేశం. అలాగేమ్మా మహిళలకు పక్షపాతి అని చెప్పుకునేటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజు కూడా మహిళను కించపరిచే రీతిలో కానీ మహిళలకు వ్యతిరేకంగా కానీ ఏ నిర్ణయము తీసుకునేటువంటి వ్యక్తి. కొన్ని పనిభారాలు పెంచిండొచ్చు, ఎందుకంటే దిశ యాప్ చేయాలి, మహిళలకు తోడుగా ఉండాలని ఆలోచన చేశాడు. తప్పితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు తల్లి. రెండో అంశము, ఏ రాజకీయ నాయకుడైనా ఎన్నికల ముందులలో ఎన్నికలు వస్తానే కదా అని చెప్పి పెంచేటువంటి ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి మొదటి నెలలోనే అంగన్వాడీ జీతాలు పెంచాలా అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మీకు కూడా తెలుసు తల్లి. ఆశా వర్కర్లకు 3,000 వస్తే గౌరవప్రదంగా బతకాలా అని చెప్పి 10,000 చేశారు తల్లి. అలాగే మున్సిపాలిటీలో ఆడవాళ్లు చెత్తెత్తే దాంట్లో పనిచేస్తున్నారు అని చెప్పి ఏ ఒక్కరు ధర్నా చేయకపోయినా 10,000 నుంచి 18,000 పెంచినటువంటి ఎన్నికలు అయిపోయిన మరుస నెలలోనే ప్రమాణ స్వీకారం చేసిన నెలలోనే. మూడోది చెప్తాం తల్లి, అంగన్వాడీలకు కూడా 7,500 నుంచి ఏ నెలలో పెరిగింది తల్లి? ఏ నెలలో పెంచినారు? 10,500 ఎంతో 11,000 ఏ నెలలో పెంచారు? 18 ఎప్పుడు ఏ నెలలో 18 ఏ నెలలో తల్లి? జూలై కాదు, మీకు అందింది ఏ నెలలో తల్లి? జూలై కాదు, కరెక్ట్ చెప్పండి. డిసెంబర్. అంటే ఆ ఇంచుమించు ఎన్నికల ముందు అంటే పెంచినారు నాకు గుర్తుందమ్మా, ఎన్నికల ముందు తల్లి గమనించుకోవాలి. నేను ప్రమాణ స్వీకారం చేస్తే కాదు, ఎన్నికల ముందు. అంటే ఒక విషయం చెప్తాను,
చెప్తానమ్మా, నేను కూడా చెప్తాను. నేను కూడా తండ్రి ప్రతి విషయం గమనించుకోవాలి కదమ్మా. నా అక్క చెల్లెళ్ళ విషయం నేను కూడా మాట్లాడాలి కదా గట్టిగా. మీరు మంచో చెడో కోటి కాదు కదా నా అక్క చెల్లెళ్ళు. మీరు నన్ను వ్యతిరేకిస్తున్నారు తింటానన్నది కాదు కదా. నా ఇంట్లో మనుషులు మీరు అనిపించుకోక నేను ఎవరితో అనిపించుకోవాలా? మీ ప్రజాప్రతినిధి నేను అనిపించుకోవాలా? మీ దగ్గర తెలుసుకోవాలా? మీకు మంచి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను ఒక రాజకీయ నాయకుడు, అంతేగాని నన్ను విమర్శిస్తున్నారని చెప్పి దూరం జరుగుతానా ఏంది? అంతటోని కాదు తల్లి, న్యాయపరంగా చేయను. అంటే ఎన్నికలు ముందు కాకుండా పెంచినటువంటిది మనకు పనిలోకి తీసుకోవడానికి చెప్పినారు. జీతాలు పెంపు అనేటువంటిది ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరికి కూడా రిక్వైర్మెంట్ అయిందని, ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు గ్లోబల్ గా ప్రపంచ వ్యాప్తంగా కూడా అన్ని విషయాల్లో కూడా ధరలు పెరిగినాయి కాలానికి అనుగుణంగా. నేను అందుకనే మీరు కూడా ఎప్పుడన్నా డాక్టర్ మీటింగులలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్తుంటా, ఇప్పుడు కుటుంబాలు ఆర్థికంగా పైకి వెళ్లాలన్నా, కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలన్నా, భార్య భర్త ఇద్దరు సమానంగా సంపాదిస్తే తప్పితే కూడా కుటుంబం నడుపుకోలేని పరిస్థితులు వచ్చినాయి. ఆ విషయాన్ని నేను చాలాసార్లు పర్టికులర్ మెన్షన్ చేసి చెప్తుంటాను. సో ఈ జీతాల విషయము నిన్న దాదాపుగా మన డిమాండ్లు ఏవైతే 11 ఉన్నాయో ఈ 11 డిమాండ్ల పైన నిన్న బొత్స సత్యనారాయణ గారు మన యూనియన్ నాయకులతో మాట్లాడారు అని చెప్పి ఈరోజు నైట్ తెలుసుకున్నాను, నిన్న నైట్ తెలుసుకున్నాను. దాంట్లో 10 సమస్యలను వాళ్ళు అంగీకరించారని కూడా విన్నాను. మరి నాకు ఎంతమంది తెలియదు కరెక్ట్గా ఏమి అంగీకరించినారో ఏమి అంగీకరించలేదు. మీరు రిప్రజెంట్ చేసింది ఏదైతే ఉందో ఈ రిప్రజెంటేషన్ ప్రతి ఒక్కటి కూడా నేను నా స్వయంగా నేనే రాసుకున్న లెటర్లో ఈరోజు మధ్యాహ్నం పైన బొత్స సత్యనారాయణ గారితో కూడా ఇవన్నీ కూడా విషయాలు తెలియజేసి న్యాయపరంగా ఎలా చేయాలి, దీంట్లో ఏది సాధ్యం అవుతాయి ఏది సాధ్యం కాదు అని చెప్పి రేపు మాకు బస్ యాత్ర ఉంటుంది కాబట్టి ఒక 2-3 రోజులలో మీ యూనియన్ లీడర్లతో నేను ప్రత్యేకంగా మాట్లాడను. అంటే నా బాధ్యత ఏం చేశానని మీకు తెలియజేస్తాను. నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చి నా ఎమ్మెల్యే ఆఫీస్లో వచ్చి కూర్చొని అడిగినాం ఎమ్మెల్యే గారిని అని అన్నప్పుడు మీరు ఇచ్చిన పేపర్ ఊరికే తీసుకొని అక్కడ పడేసేటట్టు కాకుండా ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఏదైతే కమిటీ నియమించబడిందో ఆ కమిటీతో కానీ గౌరవ బొత్స సత్యనారాయణ గారితో కానీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏది సాధ్యం అవుతుంది ఏది సాధ్యం కాదనేది వాళ్ళు నిర్ణయించారు అనేటువంటిది చెప్తాను. వాళ్ళు ఇది చేయలేము అని అనుకున్నప్పుడు కూడా చేయాల్సిన అవసరం గురించి వాళ్ళు ఏదో గుడ్డిగా చేయలేదు, వాళ్ళ అవసరాలను బట్టి అక్కడ వాళ్ళు రోజు ఉంటారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మెజారిటీ యొక్క మహిళల పనిచేసేటువంటి అంగన్వాడీ వర్కర్స్ లేకపోతే హెల్పర్స్ వీళ్ళంతా కలిసికట్టుగా తీసుకునే నిర్ణయాలు కాబట్టి వాళ్ళకి అవసరమవుతున్నాయి కాబట్టి ఎందుకు పరిశీలన చేయలేరని చెప్పి కూడా మాట్లాడతాను మీ తరఫున. దీంతో ఏమి సాధ్యపడ్డాయి ఇవ్వలేనటువంటి ఎందుకు ఇవ్వలేరు అన్నది కూడా మీకు ఖచ్చితంగా నేను సమాధానం ఇస్తానమ్మా. అమ్మా ఏదైనా కూడా ఒక యూనియన్ తరఫున కానీ ఇంతమంది కలిసికట్టుగా మీరు చేస్తున్నారు అని అంటే న్యాయపరంగా లేని చేయరు కదా. మీకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కూడా లేదు తల్లి. ఒక ప్రభుత్వంలో కొన్ని విషయాలు కూడా మీలాంటి అక్క చెల్లెళ్ళకు మేము తెలియజేసుకోవాలి. దేశంలో పెన్షన్ల రూపేణా మన రాష్ట్రం నుంచి నెలకు 2,000 చొప్పున సంవత్సరానికి 24,000 కోట్లు పెన్షన్స్ పైన స్పెండ్ చేస్తోంది తల్లి ప్రభుత్వం. దీనివల్ల ఏమవుతుందంటే రెండో రాష్ట్రం ఏది తెలుసా ఎక్కువగా స్పెండ్ చేసే రాష్ట్రం? రెండోది తెలంగాణ అయిపోయింది తల్లి, 8,000 కోట్లకు వచ్చింది. మనకన్నా 4 ఇంతలు పెద్దగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ కేవలం 7,000 కోట్లే ఇస్తుంది పెన్షన్స్ రూపాయలు సంవత్సరానికి. మనం చూస్తే 24,000 కోట్లు పెన్షన్ రూపాయలు పోతాం. జగన్మోహన్ రెడ్డి ఎట్లంటే ఆయన చేతికి నరం ఉండదు, చేయాలో సహాయం అనుకుంటే ఏదైనా చేయాలనుకుంటాడు. నేనేమి ఆయన పార్టీ తరపున చెప్పడం లే, అవి మా ఉన్నది ఉన్నట్టు తెలియజేస్తాను. చేయూత రూపంలో కానీ అమ్మఒడి రూపంలో ఇచ్చినట్టు కానీ హౌస్ సైట్స్ ఇవ్వాలనేటువంటిది అన్ని కూడా మహిళల పేరుతో ఎందుకు చేశాడు అని అంటే ఆయనకున్నటువంటి అడ్వాంటేజ్. అమ్మా ఏ పార్టీ వాళ్ళు పూడుకుంటారు తల్లి, అంత మాత్రమే నన్ను తప్పు పట్టద్దు. నేను పూడుకోవడం కంటే కూడా వాస్తవాలు చెప్పినా, నచ్చినా నచ్చకపోవచ్చు కొంతమందికి, నేను అది చెప్పను. కానీ నాది ఉన్నది నేను చెప్పుకోవాలి కదా. మీ కష్టాలు వింటూ మా ప్రభుత్వం చేసేది కూడా చెప్పుకునేటువంటి బాధ్యత నాకు ఉంది కదా తల్లి. అందుకు చెప్తున్నాను కానీ మిమ్మల్ని మభ్యపెట్టే విషయంలో కాదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్థికంగా, ఇవన్నీ కూడా అంటే ఇదేది పెద్ద పెద్ద ఎక్కువ భారం పడేది కూడా కాదు కాబట్టి ఏ రకంగా అడ్జస్ట్ చేస్తుంది ప్రభుత్వం అనేటువంటిది ఖచ్చితంగా నేను తీసుకెళ్తానమ్మా, నా బాధ్యతగా తీసుకెళ్తాను. నన్ను నమ్మండి తల్లి, ఏ అక్క చెల్లి విషయంలో కూడా వాళ్ళు ఇచ్చే రిప్రజెంటేషన్ చూసేవచ్చి తీసుకోండి, ఖచ్చితంగా ఒక బాధ్యతగా తీసుకుంటాను. మీ కష్టం కూడా
అంటే నిజంగానే బాధేస్తుంది. ఇంత కాలం పాపం ఎండకు చూసుకుని ఇక్కడ కూడా మరి రామాజన్ ఏమయ్యా మైక్ అన్న ఇకపోతే వాళ్ళు గుడ్డితే అనిపిస్తాను అని చెప్పి బాధేస్తుంది. రోజు కూర్చొని పాపం అనిపిస్తా 100% అమ్మా. ఏది కూడా మా కమిట్మెంట్ గా చేద్దాం. నేను కూడా ఒక మీటింగ్ వచ్చినప్పుడు మన రీసెంట్ గా మామూలుగా రాను, ఊరికొరికే మీటింగులకు రాను. నాకు బాగా నచ్చిన కార్యక్రమం ఈ మధ్యన పేద ప్రజలకు ఇచ్చేటువంటిది, బాలింతలకు ఇచ్చేటువంటిది, జగనన్న పోషణ అన్నటువంటి కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో నిజంగా నాకు చాలా నచ్చింది తల్లి. అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఎంత చిత్తశుద్ధితో ఇస్తున్నారంటే మీరు చాలా పిల్లలకు అది ఫింగర్ ప్రింట్ పడకపోతే మీరు ఒక డిమాండ్ చేశారు సార్ ఆయన ఇంట్లో ఎవరికొవరికి ఇస్తాము అని చెప్పి కూడా దాన్ని కూడా నేను పైసాకి తీసుకుపోయినప్పుడు మీరు అడిగినప్పుడు అలాంటి ఎప్పుడు కూడా స్పందించడం గుణం ఉంటుందండి. మా అక్క వాళ్ళు ఉన్నారు, మా యూనియన్ ఇంకా కొంతమంది ఉన్నారు. మీరు ఎవరు వచ్చినా కూడా ఎప్పుడన్నా నేను వేరే రకంగా మాట్లాడి ఎప్పుడన్నా బిహేవ్ చేశానమ్మా, ఎప్పుడు కూడా అది ఉండదు తల్లి. ప్రజాప్రతినిధిగా నా బాధ్యత మీ హక్కుల్ని మీ వైపు నుంచి తీసుకెళ్లినప్పుడే మేము ప్రజాప్రతినిధులం. మీరు చెప్పినప్పుడే అది లేదంటే తీసి పడేస్తే అది కాదు, ప్రజాస్వామ్యం కాదు అది. ఏదైతే మా కమ్యూనిస్ట్ సోదరులు మీ కష్టాలను భుజాన్ని వేసుకుంటున్నారో అంత భుజాన్ని వేసుకోకపోయినా ఖచ్చితంగా బాధ్యతగా మా వంతు పాత్ర మేము చేయాలి, అప్పుడే అది సార్థకతకు వస్తుంది. ఖచ్చితంగా చేస్తాను తల్లి. ఇంకా ఏవైతే అంటే ఒక మా అక్కని మా అమ్మ అంటుంది, రిటైర్ అయినాక ప్రతి ఒక్కరికి ఒక భద్రత ఉంటుంది, ఏదో ఒక భద్రత. ఒక మనిషి పేరుతో 100,000 రూపాయలు కానీ వచ్చినప్పుడు వాళ్ళు బ్యాంకులో వేసుకున్నా వాళ్ళ దగ్గర క్యాష్ ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా బతకగలుగుతారమ్మా. మనకంటే పెన్షన్ రూపంలో ఇస్తారని నాకు తెలియదు కానీ ఆ డబ్బు అనేది ఉన్నప్పుడు ఇట్లా ఎక్కడో గుడి ముందర ఇంకో చోట యాచించేటువంటి అవకాశం కలగదు. అది చాలా బాధాకరం. చెప్పినప్పుడు నాకు నిజంగా బాధేసింది తల్లి. దానిపైన 100% కూడా కమిటెడ్ గా బాధ్యతగా నాకంటూ హక్కు వచ్చినప్పుడు పోరాడైనా దాన్ని ఏదో రకం మీ తరపున నిలబడి ఆ రిటైర్ అయ్యేటప్పుడు దాన్ని ఎక్కువ డబ్బులు వచ్చే విధంగా అయితే నేను గట్టిగా ప్రయత్నం చేస్తానమ్మా. అలాగే ఇచ్చినటువంటి ప్రతి థింగ్స్ 7 ఇయర్స్ నుంచి రావాల్సినటువంటి ఏళ్ళ గురించి కానీ యాప్స్ అమ్మా, యాప్స్ అనేది ఎందుకు అలాగ పని ఒత్తిడి పెరిగింది అని అంటే నేను సెక్రటరీస్తో చాలాసార్లు మాట్లాడాను సార్. కొంతమందికి నెట్ బాగున్నప్పుడు కానీ ఫోన్ బాగున్నప్పుడు కానీ కొన్ని ఫాస్ట్గా అవుతాయి. కొన్ని రూరల్ ఏరియాస్లో సిగ్నల్ సరిగా ఉండదు, ఫోన్స్ ఆపరేషన్లో వాళ్ళు కొన్ని పొరపాట్లు జరుగుతాయి, చిన్న చిన్నవి చాలా కష్టమవుతుంది అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. 1 GB డేటాతో మామూలుగా అమ్మా ఇప్పుడు 8 GB మినిమం ఉంటేనే కొంచెం ఫాస్ట్ గా రన్ అవుతుంది ఫోన్, లేకపోతే రన్ చాలా కష్టంగా ఉంటుంది. దీనివల్ల మీరు యాప్స్ అప్లోడ్ ఒక టెన్షన్ ఉంటుంది, టయానికి కాకపోతే వాళ్ళ నుంచి మీకు ఒత్తిడి మీరు చేయలేదు అన్నటువంటిది వస్తుంది. 10 గంటలు అయితేనే ఇది అయిపోతుంది. దానిపైన కూడా తల్లి 100% కూడా యాప్స్ గురించి ఫోన్ అప్గ్రేడేషన్ గురించి కూడా నేను ఖచ్చితంగా మాట్లాడతానమ్మా. మనకు వ్యతిరేకత ఉన్న పైన వ్యతిరేకత ఉండొచ్చు, ప్రజాస్వామ్యంలో కామన్ ఎవరికి ఏ ఇష్టం ఉంటే అది ఉంటుంది, బలవంతంగా ఎవరు చేయలేరు. కానీ అంగన్వాడీలను కూడా కార్పొరేట్ స్కూల్స్ లాగా అంటే PP1 PP2 లాగా అప్గ్రేడ్ చేసి దాంట్లో కూడా పిల్లల్ని స్ట్రెంగ్త్ చేయాలని గొప్పగా ఆలోచన చేసినట్టు మర్చిపోకూడదమ్మా. ఒక నాయకుడుగా దాంతో మీ స్టేచర్ పెరుగుతుందమ్మా. దేశంలో ఎవరు చేయనంతగా అంగన్వాడీ తీసుకోవాలా అంటే కొంచెం ఫండ్స్ ప్రాబ్లం వచ్చింది కానీ ఆయన ఆలోచనలకు అనుగుణంగా అయితే కనుక ఫండ్స్ వస్తే ప్రతి చోట బ్రహ్మాండమైన స్కూల్ అంటే దాంతోపాటు వ్యవస్థ కూడా బాగా కావాలి కదా. దాంట్లో ఆలోచన చేశామమ్మా, ఖచ్చితంగా చేద్దాం. మా చెల్లి అడిగినట్టు మా అక్క అడిగినట్టు జీతాల విషయం మొదటి ప్రాధాన్యతగా మాట్లాడతాను. నాకు మనసుకు నచ్చింది, రిటైర్ అయ్యేటప్పుడు ఇవ్వాల్సింది నా పర్సనల్, ఎందుకంటే నేను పాపం అనుకుంటే నాకు పాపం నాకే బాధ కలుగుతాను. ఈ 3 అంశాలు అయితే 100% గట్టి సాయంత్రమే మాట్లాడి మళ్ళీ యూనియన్ రైతులతో మాట్లాడుతున్నా మాత్రం పగలగొట్టద్దు అని చెప్పి సార్ కూడా అడిగినప్పుడు సార్ కూడా ఓకే లేదు సార్ చేద్దామా అన్నారు. ఎందుకంటే మా ఒక్కటి మీరు ఆలోచన చేయండి, ఫాల్స్ ప్రామిసెస్ చేయడం లే, బేసవ సెలవులు నేను ఇచ్చేస్తానని చెప్పడం లే. ఎందుకు అని అంటే అంగన్వాడీ సెంటర్స్ కి కొన్ని థింగ్స్ ఉంటాయమ్మా, కారణం మీకు సెలవులు ఇవ్వాలి ఎప్పుడో చోట. కానీ ఆ పిల్లల యొక్క పౌష్టికాహార విషయంలో కానీ కొన్ని సమ్మర్లో ఎంప్లాయీస్ గా పనిచేసేటువంటి టీచర్స్ కొంతమంది ఉంటారు, పిల్లలు మన దగ్గర వదిలేసిపోతారు.
అవి కానీ కొన్ని రూల్స్ ఉంటాయమ్మా, సమ్మర్ హాలిడేస్ నీకు కరెక్ట్గా గ్యారంటీగా ప్రామిస్ చేయలేరు. మిగతా నాలుగు ఏదైతే ఉన్నాయో నేను ఇది నా ఎజెండాగా, మీ ఎజెండా ఎట్లుందో తీసుకుంటానమ్మా. హై లెవెల్ కు పోయి కొట్లాడి చేసుకుని వచ్చిన మినిమం టైం స్కేల్ గురించి, మోడల్ స్కూల్స్ లో దానికి కూడా శాలరీ హైక్ కోసం కొన్ని ఏముంటుందంటే మా అంగన్వాడీది కానీ మోడల్ స్కూల్స్ కానీ సెంట్రల్ స్టేట్ కాంట్రిబ్యూషన్ లో ఉంటాయి. కొత్త సెంటర్లు అయితే మనకు రాయచూటి మున్సిపాలిటీకే మీకు ఐడియా ఉంటుంది. 48 ప్రపోజల్స్ తీసుకుని కేబినెట్ కూడా తీసుకుపోయినా కానీ సెంట్రల్ నుంచి పర్మిషన్ రాంది ఇవ్వలేరు. ఉన్న సెంటర్నే మార్చుకోండి అంటున్నారు కానీ కొత్త సెంటర్లు ఇవ్వడం లేదు. దీనికి కూడా నేను ఒక ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటున్నాను. అంటే ఒక ఇప్పుడు మోడల్ స్కూల్స్ చెప్తున్నా కదమ్మా, శాలరీ ఇంక్రీజ్మెంట్ లో సెంట్రల్ షేరు నేషనల్ లెవెల్ లోనే తీసుకొని ఇస్తుంది అనమాట. వాళ్ళ స్టేట్ కింద అని ఉంటుంది. స్టేట్ పెంచేటప్పుడు సెంట్రల్ కూడా మ్యాచ్ కావాలా ఈ శాలరీస్ విషయంలో. ఈ రెండు కోయిన్సైడ్ అవుతాయి అనమాట, పైన సెంట్రల్ నుంచి స్టేట్ కాంట్రిబ్యూషన్. ఈ కాంట్రిబ్యూషన్స్ లో కూడా కొన్ని ఒక సైడ్ స్టేట్ లెవెల్లోనే ఉండవు, కానీ తెలంగాణలో మీరు రీసెంట్ గా పెంచుతారని అంటున్నారు కాబట్టి దానిపైన కూడా నేను కూడా ఒకసారి ఈరోజు తెలంగాణ కూడా కనుక్కొని ఎందుకంత కూడా మనం మినిమం ఇవ్వలేము అన్న దానిపైన 100% మీ తరఫున నేనే గొడవ పడతాను. నేను కూడా గొడవ పడతాను చేస్తాను తల్లి. మిమ్మల్ని అందరినీ కూడా ఇలా ధర్నా మీ కోరికలు అడగకముందే తీర్చాలా, మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా అట్లనే ఉంటుంది, కానీ ఉన్నటువంటి సంక్షేమాలలో కొన్ని ఇబ్బందుల కారణంగా వెంటనే చెప్పలేకపోతున్నాడు, కానీ అధ్యయనం అయితే చేయమని చెప్పి చాలా గట్టిగా చేస్తున్నాడు. నిజంగమ్మా, నేను ఈరోజు ఏం గొప్పగా చెప్పుకోవట్లేదు. ఆ బిల్డింగ్లు ఊర్లు కట్టించే విధానంలో కానీ మహిళలకు ఇస్తున్నటువంటి హక్కులపైన కానీ ఏ ఒక్కరు చేయన దిశ యాప్ల గురించి కానీ గొప్పగా ఆలోచన చేసేటువంటి గొప్ప మనిషే తల్లి ఆయన. మీకేదో రెండు కోరికలలో మేము ఎక్కువ నిలబెట్టానని చెప్పి తిట్టుకోగలిగిన తల్లి మనబిడ్డ, మన రాజశేఖర రెడ్డి బిడ్డ అంత తొందరగా తప్పు చేసేవాడు కాదు, ఖచ్చితంగా ఆలోచన చేసేటువంటి వ్యక్తి. ఈరోజు సాయంత్రం లోపల చేస్తాను తల్లి. నేను అంతా కూడా తల్లి ఒకటే కోరుకుంటున్నా, నా పైన కోపం ప్రకటించండి, మీరు నన్ను తిట్టండి, ఏమైనా చేయండి, కానీ మధ్యాహ్నం 1 గంట అయింది కాబట్టి ఖచ్చితంగా అందరూ భోంచేసి అనుకోమని సవినయంగా కోరుకుంటున్నాను తల్లి. నేను ఏ ఒక్క విషయం కూడా వ్యతిరేకించలేదమ్మా. తీసుకుంటాను నా గౌరవ రిక్వెస్ట్ ఏంటంటే 1 గంటకు నా అక్క చెల్లెలు ఇక్కడి నుంచి పోకూడదు ఖాళీ కడుపుతో, భోంచేసేయండి తల్లి. ఈ సమస్యలు అన్ని కూడా అమ్మా నేను ఈరోజు మీ ముందర ఒక ఆడ అక్క చెల్లెల ముందర చేసినప్పుడు చాలా పవర్ఫుల్ అంటుంది అని తప్పితే, అదే కొట్లాడేటువంటి పరిస్థితి నాకు ఉంటుంది కాబట్టి మహిళల ముందర చేశాను కాబట్టి చిత్తశుద్ధితో అమ్మా ప్రమాణ పూర్వకంగా ఈ సమస్యలు అన్నిటిపైన ఖచ్చితంగా మాట్లాడతాను. నాకు మీరు కూడా సహకారం అందించారు, కరోనా పేషెంట్లతో పాటు నేనున్నానమ్మా, అదే కదా మీతో పాటు ఉన్నామమ్మా. కరోనా రాజకీయ నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్నారో అందరి వేదికలకి ఎవరు వచ్చినారు తల్లి తోడప్పుడు ఆనందయ్య మందని చెప్పి 30 లక్షల రూపాయలు ఎల్లూరు పంపి తెప్పించి డిస్ట్రిబ్యూట్ చేయించినాను తల్లి. సీజనల్ పొలిటీషియన్ కాదమ్మా నేను, నిద్ర లేచినప్పటి నుంచి రాజకీయంగా ధ్యేయంగా ప్రజాస్వామ్యాన్ని పనిచేసేవాడిని. కరోనా వచ్చినప్పుడు దాంకోలా నేను పరిగెత్తుకుంటూ మీతో పాటుకు వచ్చిన తల్లి, హాస్పిటల్స్ లో పనుకున్నా నేను, హాస్పిటల్స్ లోనే ఉన్నా. ఆక్సిజన్ షార్టేజ్ వస్తుందంటే పరిగెత్తుకుంటూ హాస్పిటల్ లో కూర్చొని చెప్పించిన సిలిండర్ లో కూడా ఇంకా చిత్తశుద్ధితో ఉంటారని తెలియజేస్తాను, కానీ దీని వల్ల నాకు మద్దతు ఉందని కోరడం లే, బాధ్యతగా ఉంటాను అని చెప్పి మనకు ప్రధానమైన డిమాండ్ కోసం మనం కూడా 16 రోజులుగా కూర్చున్నాం. ఈ ప్రధానమైన డిమాండ్లు నేను ప్రభుత్వానికి చెప్పి ఆ సమస్యలు 4 మనం ప్రధానంగా అనుకున్నాం, సార్ కూడా ఇదే చెప్పారు. ఆ 4 ప్రధానమైన డిమాండ్లు మన సమస్యలు పరిష్కారం చేసి తీసుకొని ప్రయత్నిస్తామని చెప్పారు. ఖచ్చితంగా ఒప్పించి సీఎం గారిని మా సమస్యల పరిష్కారం అయ్యే దిశగా కూడా చేయాలని కూడా మరొకసారి కోరుకుంటూ మనకి ఇచ్చినటువంటి హామీని తొందరగా నిలబెట్టుకుని కొత్త సంవత్సరాలు మనందరం అంగన్వాడీ సెంటర్లకు అయ్యే దిశగా
మా కామ్రేడ్స్ అంతా వినాలమ్మా, పొద్దున ఆఫీస్ ముట్టడిస్తాను సార్, మీ ఫోర్స్ పెడతామంటే ఒక కానిస్టేబుల్ ఉన్నా కూడా నేను వెళ్ళిపోతానని చెప్పి, ఒక కానిస్టేబుల్ నా అక్క చెల్లెలపై నాకు నమ్మకం లేనప్పుడు నేనేం రాజకీయాలు చేస్తానయా? వాళ్ళు నిజంగా కోపం ఉండి దాడి చేశారంటే చెయ్యి, నేనే వాళ్ళ దగ్గరికి పోతా. అంతేగాని ఒక్క కానిస్టేబుల్ కూడా ఉండదని చెప్పిన తల్లి, నాకు ఆ నమ్మకము ఆ ఇది నాకు ఉంటుంది తల్లి. ఎప్పుడు కూడా అమ్మా చేసేది మనసాక్షిగా చేస్తాం. ఈరోజు నేను చెప్పినా కదా రమారు, ఈరోజు సాయంత్రం లోపల వీటి అన్నిటిపైన మాట్లాడి మన్నాడు మా యూనియన్ అక్క చెల్లికి విషయాలు తెలియజేస్తాం. ఈ రోజు ఒక బాధ్యతగా తల్లి, ఒక రాయచూట్లో 100 ఎకరాలతో మనం నూతన కలెక్టరేట్ గానీ, 5 ఎకరాలలో నిర్మించే కలెక్టర్ బంగ్లా గానీ, ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కువ ఉన్నటువంటి మన పట్టణానికి కలెక్టర్ కార్యాలయం తీసుకురావడంలో అయితేనేమి, సిఐ కార్యాలయం డిఎస్పీకి పోవాలంటే పులివెందులకు పోయే రోజు నుంచి డిఎస్పీ దగ్గర నుంచి ఎస్పీని మనం ఇటు పెట్టడం దగ్గర నుంచి, టైట్ పార్క్ దగ్గర నుంచి నగరంలో 70 ఎకరాల నుంచి, 100 ఎకరాల యూనివర్సిటీ కోసం గానీ, 6000 మందికి పక్కా గృహాలు నిర్మించేటట్లు గానీ, టీటీడీ కళ్యాణ మండపం కోసం గానీ, లేకపోతే చెన్నముఖపల్లె ఏరియాలో తీసినటువంటి హౌసింగ్ 2000 స్థలాలు అయితేనేమి, తర్వాత యూనివర్సిటీకి ఇతబుల్చే యూనివర్సిటీతో పాటు స్టేడియం 29 ఎకరాల్లో కట్టడం అయితేనేమి, 12 ఎకరాలలో శిల్పారం కట్టడం దగ్గర నుంచి మా అక్క అన్నట్టుగా రాయచూటి కోసం, రాయచూటి టౌన్ నగరం నిర్మాణం కోసం, మన నిజేక అభివృద్ధి కోసం కూడా ప్రాణం ఉన్నంత వరకు పనిచేస్తామని తెలియజేస్తాం. అమ్మా వీళ్ళు పోనీమ్మా కొంచెం.